ప్రకాశం జిల్లా పామారు మండలంలో ఉన్న మోపాడు ప్రాజెక్ట్ రిజర్వాయర్ ప్రమాదం అంచున ఉంది. రిజర్వాయర్ లో ఉన్న నీరు 30 అడుగులు చేరి కట్టపై 5 లీకేజీలు ఏర్పడడంతో దిగువ గ్రామాల్లో ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలుగా ఇప్పటికే మోపాడు రేగిచెట్లపల్లి గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన కేంద్రాలకు తరలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే కట్టకు ఎలాంటి సమస్య లేదు. వీటిని లోడింగ్ బర్మ్ చేసేసి క్లోజ్ చేస్తాము. ప్యూర్ వాటర్ వచ్చిన తర్వాత మనకు మట్టి పార్టికల్స్ రాకుండా ఓన్లీ నీళ్లు గనక వస్తే గనక ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి వీటిని తొందరలోనే క్లోజ్ చేసేసి ప్యూర్ వాటర్ వచ్చేటట్టు చేసి లోడింగ్ బర్మ్ చేస్తాము. అంత అవసరం లేదు. అంత భయపడాల్సిన భయాందోళన చెందాల్సిన పని లేదు. బట్ జాగ్రత్త అయితే ఉండడం మంచిది. భయాందోళన చెందాల్సిన పని అయితే లేదు. ఎప్పటికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీద? మేము సాయంత్రం లోపల ఫైనలైజ్ చేసి చెప్తాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ కల్లా కంప్లీట్. లోకల్ గా ఐడెంటిఫై చేసి మోపాటు జరుగుతుంది. అందరికి ఇన్ఫార్మ్ చేసినట్టు ఎస్ఐ గారు, లోకల్ రాజకీయ నాయకులు ఎంపీపీ గారు, ఎస్సీ గారు, తహసీల్దార్ గారు అందరూ వస్తాము. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారికి మా అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బందోబస్తు చేసుకున్న అన్ని గ్రామాలు దీనికిందైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం 18 విలేజెస్ ఐడెంటిఫై చేసి 18 విలేజెస్లో కూడా ఒక్కొక్క గ్రామంలో ఎస్ఐని పెట్టి ప్రజలంతా అప్రమత్తం చేస్తున్నాము. అలా ఇక్కడ కూడా వరకు స్పీడ్గా చేస్తున్నారు. ప్రివెంటివ్ మెజర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలంతా అప్రమత్తం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. వర్క్ అయితే స్టార్ట్ అయింది. ప్రాబ్లం అయితే లేదు. ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీళ్ళకి ప్రజలకి 8 గ్రామాల ప్రజల్ని తరలించారు. సురక్ష ప్రాంతానికి అలర్ట్ చేసాం. అలర్ట్ చేసి కేర్ఫుల్ గా ఉండండి, అప్ ప్లేస్ లో ఉండండి, ఏ టైంలో ఏ ప్రాబ్లం రావచ్చు అని చెప్పి అప్ ప్లేస్ లో ఉండండి. అలర్ట్ చేసాం. ఓకేనా? చేయండి. నాది మోపాడు గ్రామం. మోపాడు కింద నుంచి సముద్రం దాకుండా ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి ప్రజలు సార్ దయచేసి ఇక్కడ ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాన్ని తరలిపోండి. 30.3 అడుగులు ఉందండి చెరువుల నీరు. ఫుల్ ప్రెషర్తో ఉందండి. చెరువు లీక్ అవుతుంది. గత 13 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. దయచేసి అందరూ సురక్షితమైన ప్రాంతాన్ని ఇవ్వండి. ఈ వీడియోని, మెసేజ్ని ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేసి అందరికీ తెలియజేయండి. దయచేసి ఊర్లు ఖాళీ చేయండి. 5 ఉన్నాయండి, 5 లీకేజ్లు ఉన్నాయి. టోటల్ 5 లీకేజ్లు ఉన్నాయండి. 5 దగ్గర తీవ్రమైన పోతుందండి. ఉదయం నుంచి ఫ్లో ఎక్కువైందండి. ఇంకా జల్దీ దయచేసి